క్వశ్చన్ నంబర్ 1. యాపిల్ పండును ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఆప్షన్స్ ఏ ఉదయం, బి మధ్యాహ్నం, సి సాయంత్రం, డి రాత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఉదయం. క్వశ్చన్ నంబర్ 2. వెంట్రుకలు ఎక్కువ కాలంలో పెరుగుతాయి. ఆప్షన్స్ ఏ వానకాలం, బి వేసవికాలం, సి చలికాలం, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి వేసవికాలం. క్వశ్చన్ నంబర్ 3. ఏ దానం చేస్తే మన దరిద్రం పోతుందని పెద్దలు నమ్ముతారు? ఆప్షన్స్ ఏ బియ్యం దానం, సి పాలుదానం, డి అన్నదానం, డి వస్త్రదానం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అన్నదానం. క్వశ్చన్ నంబర్ 4. ఉసిరికాయలలో బెల్లం కలుపుకొని తింటే ఏమవుతుంది? ఆప్షన్స్ ఏ రక్తం శుభ్రపడుతుంది, బి కండరాల నొప్పులు తగ్గుతాయి, సి మూలవ్యాధి తగ్గుతుంది, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 5. అధికంగా ప్రోటీన్లు ఇచ్చే ఆహారం ఏది? ఆప్షన్స్ ఏ చేపలు, బి మటన్, సి సోయా చిక్కుళ్ళు, డి బంగాళదుంప. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సోయా చిక్కుళ్ళు. క్వశ్చన్ నంబర్ 6. పాలల్లో వెల్లుల్లిని కలుపుకొని తాగితే ఏమవుతుంది? ఆప్షన్స్ ఏ రక్తం గడ్డకట్టదు, బి క్యాన్సర్ తగ్గుతుంది, సి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 7. బియ్యంలో ఎక్కువగా ఏ పోషకాలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ విటమిన్ కే, బి విటమిన్ ఏ, సి మినరల్స్, డి కార్బోహైడ్రేట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి కార్బోహైడ్రేట్స్. క్వశ్చన్ నంబర్ 8. తేనె ఎన్ని సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది? ఆప్షన్స్ ఏ 10 సంవత్సరాలు, బి 200 సంవత్సరాలు, సి 1000 సంవత్సరాలు, డి 3000 సంవత్సరాలకు పైగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి 3000 సంవత్సరాలకు పైగా. క్వశ్చన్ నంబర్ 9, పిల్లలు ఎత్తుగా పెరగాలంటే ఏం తినాలి? ఆప్షన్స్ ఏ గుడ్లు మాంసం, బి పాలు, సి ఆకుకూరలు పండ్లు, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 10, బ్రేక్ఫాస్ట్ని మానేస్తే ఎదురయ్యే సమస్యలు ఏమిటి? ఆప్షన్స్ ఏ జుట్టు ఊడటం, బి గుండె వ్యాధులు, సి తలనొప్పి, డి రక్తహీనత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏబిసిడి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.